ఇప్పటి వరకు డైరెక్ట్గా 1000 కోట్లు నేను తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు దానం చేశాను, దానం డొనేట్ చేశాను. అంటే అర్థమేంటి, 310,000 మంది అనాథుల్ని రెస్క్యూ చేశాను, చదివించాను. ఒక స్టూడెంట్ని చదివించాలంటే 10 సంవత్సరాలకు 10 లక్షలు, 15,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఇక్కడ నేను సంగారెడ్డి చారిటీ సిటీ దగ్గర, అక్కడ విశాఖపట్నం దగ్గర 38,000 గ్రామాలకి నేను దానం చేశాను. అనాథులకు తిండి పెట్టాను, వితంతులు 40 లక్షల వితంతులకు సాయం చేశాను. నా తెలంగాణ, నా ఆంధ్ర, అప్పుడు యునైటెడ్ ఆంధ్రే కదా, 40-81 నుంచి నేను సేవ చేస్తాను. ఇంత ప్రజాసేవ చేసిన డాక్టర్ కెఏ పాల్ గారికి ఇప్పుడు ప్రజలపై ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చింది? తట్టు తెలంగాణలో ఇప్పుడు పార్టీని బలోపేతం చేయాలని, రాబోయే ఎలక్షన్స్లో మోర్ ఫోకస్ చేయాలని ఎందుకు యాక్టివిటీ స్టార్ట్ చేశారు? ఈ ప్రశ్నలోనే జవాబు ఉంది. ఇంత ప్రజాసేవ చేసిన ఆయనకు ఉండకపోతే, అంటే ఇప్పుడు ఎందుకు, ఒక 10 సంవత్సరాల క్రితమో లేదంటే మీరు అవి స్టార్ట్ చేసినప్పుడు ఇమీడియట్ గా రాజకీయాల్లోకి వచ్చి మీ పార్టీని ఫ్లోట్ చేయడం కానీ, బిఫోర్ బైఫర్కేషన్ కానీ ఎందుకు ఇంత అగ్రెసివ్ గా వెళ్ళలేదు కెఏ పాల్? అప్పుడు ఇంకా ఎక్కువ చేశాను. ఓకే, కేసీఆర్ గారు 2008లో నన్ను కలవటానికి వచ్చినప్పుడు తాజ్ కృష్ణకి లేదా ఇక్కడికి, అది చారిటీ సిటీకి, పలు టైంలో మాకు తెలంగాణ కొరకు మీరు సపోర్ట్ చేయండి అంటే నేను సపోర్ట్ చేశాను. తెలంగాణ కేసీఆర్ గారు సపోర్ట్ అడగకముందే ప్రొఫెసర్ జయశంకర్ అని ఉండేవారు, వారు అడిగారు. ఇలాంటి అనేక 100ల గ్రూప్స్ నన్ను కలవడం, 100ల మంది లీడర్స్ ఓయూ మీటింగ్కి రావడం, 100ల గ్రూప్స్ లీడర్స్ స్టూడెంట్స్, 2 రాష్ట్రాలు విడిపోతే బాగుపడుతుంది అనే నినాదంతో నేను సోనియా గాంధీ గారితో మాట్లాడడం, అపోజిషన్ లీడర్తో ఎల్కే అద్వానీ గారు, ఇద్దరు బతికే ఉన్నారు, వారితో నేను మాట్లాడడం, 2 రాష్ట్రాలు విడిపోయి 2 రాష్ట్రాలు అభివృద్ధి చేద్దామనే నినాదంతో నేను సాయం చేశాను. డబ్బులు ఇచ్చాను, 1000 కోట్లు ప్రజలకి ఖర్చు పెట్టాను. ఇది నేను చెప్పుకోకూడదు, అప్పుడు నేను మీడియాలో చెప్పలేదు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే యూత్కి తెలియదు. ఇప్పుడు మీ వయసు 25 ఎంత ఉంటుంది, 22 or 25, మీ వయసు పిల్లలకు తెలియదు, ఇది యూత్కి తెలియదు. ఎందుకంటే నేను 2007 వరకు 1981 నుండి 91 2001 2026 సంవత్సరాలు చూసారా, డాక్టర్ కెఏ పాల్ నేషనల్ లీడర్స్ అని కొడితే వస్తుంది. ముందు దేవగౌడ్ గారు మాట్లాడతారు, తర్వాత గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ సింధే గవర్నర్ హోమ్ మినిస్టర్, హీజ్ హోలీనెస్ డాక్టర్ పాల్ అని అడ్రస్ చేస్తూ, చివరిని కేసీఆర్ గారు మాట్లాడతారు. 7 నిమిషాలు ఆ మాటలు వింటే ప్రతి ఒక్కరూ ఆ మాటలు వినండి.